స్టూడెంట్స్ ఈరోజు మనం ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రాన్ మూమెంటం వల్ల చేంజ్ వస్తే దాన్ని ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అంటాం. ఎలక్ట్రాన్ మూమెంటం అనేది ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిహెచ్ త్రీ ఎఫ్ తీసుకుందాం. సో ఇక్కడ కార్బన్ ఎలక్ట్రోనెగిటివిటీ ఎంత? 2.5. ఫ్లోరిన్ వచ్చేసి 3.9. దేనికి ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువగా ఉంది? ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువగా ఉంది. సో ఎలక్ట్రోనెగిటివిటీ అంటే ఏంది? బాండెడ్ ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకోవడాన్ని ఎలక్ట్రోనెగిటివిటీ అంటారు. దేని ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువగా ఉంటుందో అది బాండెడ్ ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువ, సో కాబట్టి అది బాండెడ్ ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఇది సింగిల్ బాండ్ ఉంటే, వన్ బాండ్ ఉంటే అది సిగ్మా బాండ్. వన్ బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువగా ఉండడం ద్వారా ఎలక్ట్రాన్ని తన వైపు లాక్కుంటుంది ఫ్లోరిన్ పైన. అప్పుడేమొస్తుంది? పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ అండ్ కార్బన్ పైన పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది. దేనివల్ల? ఎలక్ట్రాన్ మూమెంటం వల్ల చేంజెస్ వస్తే ఆర్ ఎఫెక్ట్ అయితే దాన్ని ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అంటాము. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సిహెచ్ టూ డబల్ బాండ్ సిహెచ్ టూ. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సింగిల్ బాండ్, ఇంకోటి పై బాండ్. పై బాండ్ వచ్చేసి వీక్ బాండ్. సో కాబట్టి ఇక్కడ లూజ్లీ బాండెడ్ పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దేనికైతే ఎలక్ట్రాన్స్ కావాలో అది అటాక్ కావడానికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ప్లస్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏం జరుగుతుంది? ఎలక్ట్రాన్ మూమెంటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ స్పీసీస్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ప్లస్ అండ్ మైనస్ అనేవి డెవలప్ అయ్యాయి, ఎందుకంటే ఎలక్ట్రాన్ మూమెంటం వల్ల వచ్చింది. హెచ్ ప్లస్ అటాక్ ఇక్కడ హెచ్ ప్లస్ అటాక్ అనేది జరుగుతుంది. సో సిహెచ్ త్రీ సిహెచ్ టూ ప్లస్ వస్తుంది. సో ఈ ప్లస్ ఉంది కదా, తర్వాత ఇంకో రియాజెంట్ సిఎల్ మైనస్ వచ్చేసి అటాక్ అవుతుంది. సో కాబట్టి సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిఎల్ అనేది వస్తుంది. సో ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ అనేది రియాజెంట్ ప్రెజెన్స్ వల్ల కావచ్చు, ఆర్ ఆబ్సెన్స్ వల్ల కావచ్చు, ఎలక్ట్రోనెగిటివిటీ డిఫరెన్స్ వల్ల కావచ్చు. సో ఓవరాల్ ఎలక్ట్రాన్ మూమెంటం అనేది జరిగింది కదా, సో దీన్నే ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ అంటాం. ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ అనేవి మనకి 4 ఉన్నాయి. అవేంటంటే ఇండక్టివ్ ఎఫెక్ట్, రెజొనెన్స్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్, ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్. ఇండక్టివ్, రెజొనెన్స్, హైపర్ కాంజుగేషన్స్ ఎఫెక్ట్స్ అనేవి పర్మినెంట్ ఎఫెక్ట్స్. ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ అనేది టెంపరరీ ఎఫెక్ట్. ఇప్పుడు ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. ఇండక్టివ్ అంటే ఏంది? ఇండ్యూస్. ఇండ్యూస్ అంటే ప్రేరేపించడం. దేన్ని ప్రేరేపించడం? పొలారిటీని. పొలారిటీ అంటే ప్లస్ అండ్ మైనస్ని ప్రేరేపించడాన్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాము. సో ఇది ప్లస్ అండ్ మైనస్ అంటే పొలారిటీ ఎప్పుడు వస్తుంది? ఎలక్ట్రోనెగిటివిటీలో డిఫరెన్స్ ఉండడం ద్వారా మనకి పొలారిటీ అనేది వస్తుంది. సో 2 ఆటమ్స్కి మధ్య ఎలక్ట్రోనెగిటివిటీ డిఫరెన్స్ ఉంటే అప్పుడు మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది అరైజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం కార్బన్ చైన్ తీసుకుందాం. సో ఇక్కడ ఎక్స్ అంటే హాలోజన్. హాలోజన్స్ అంటే ఏంటి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్, ఇవి హాలోజన్స్. సో ఇప్పుడు హాలోజన్స్కి ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువ కంపేర్డ్ టు కార్బన్. సో దేనికైతే ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువగా ఉంటుందో అది ఎలక్ట్రాన్స్ని అంటే బాండెడ్ ఎలక్ట్రాన్స్ని తన వైపు లాక్కుంటుంది. సో ఈ లాక్కోవడం ద్వారా ఇక్కడ దేనికైతే ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువ ఉందో దానిపైన పార్షియల్గా నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇది పాజిటివ్ కదా, సో ఇదేం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఇది తన పక్కన ఉన్న ఇంకో కార్బన్ దగ్గర నుంచి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ బాండ్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ కార్బన్ ఏం చేస్తుంది? ఇక్కడ ఈ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని కూడా తన వైపు లాక్కుంటుంది. సో కాబట్టి ఇక్కడ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ 2 డెల్టాస్ రాస్తాము. అలాగే సో పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కదా, ఇది కూడా పక్కన కార్బన్ ఉంది, ఇక్కడ బాండ్ ఉంది, ఈ బాండ్లో నుంచి
ఎలక్ట్రాన్స్ ని తన వైపు లాక్కుంటుంది ప్లస్ ఛార్జ్ ఉంది కాబట్టి సో అలా మనం ఈ ఎఫెక్ట్ ని ఏ కార్బన్ దాకా చూస్తామంటే అప్ టు థర్డ్ కార్బన్ ఫస్ట్ కార్బన్ చూస్తాము సెకండ్ థర్డ్ కార్బన్ దాకా చూస్తాము ఫోర్త్ కార్బన్ లో ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది కనిపిదు థర్డ్ కార్బన్ దాకే కనిపిస్తుంది సో ఫస్ట్ కార్బన్ దగ్గర ఒక డెల్టా రాయండి సెకండ్ కార్బన్ దగ్గర 2 డెల్టాస్ థర్డ్ కార్బన్ దగ్గర 3 డెల్టాస్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇండక్టివ్ ఎఫెక్ట్ ని స్టడీ చేద్దాం సో ఇది కార్బన్ చైన్ ఇక్కడ CH3 CH2 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 Cl చైన్ ఉంది సో ఇక్కడ ఈ క్లోరిన్ వచ్చేసి మోర్ ఎలక్ట్రో compared to this carbon so electronegativity దేనికైతే ఎక్కువగా ఉంటుందో సో అదేం చేస్తుంది ఈ బాండ్ అంటే ఈ బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ని తన వైపు లాక్కుంటుంది సో కాబట్టి ఇక్కడ పార్షియల్లీ నెగటివ్ ఛార్జ్ వస్తుంది ఎలక్ట్రాన్స్ ని లాక్కుంది కదా సో నెగటివ్ ఛార్జ్ వస్తుంది సో ఇక్కడ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది సో ఫస్ట్ కార్బన్ దగ్గర ఒక డెల్టా సెకండ్ కార్బన్ దగ్గర 2 థర్డ్ కార్బన్ దగ్గర 3 సో మనం ఏం చెప్పాము ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది 1, 2, 3 కార్బన్స్ దాకే చూస్తాం ఫోర్త్ కార్బన్లో ఇండక్టివ్ ఎఫెక్ట్ని చూడము సో ఇప్పుడు మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది 2 టైప్స్ ఉన్నాయి అవేంటంటే ప్లస్ ఐ ఎఫెక్ట్ అండ్ మైనస్ ఐ ఎఫెక్ట్ ప్లస్ ఐ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుందంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటే అప్పుడు ప్లస్ ఐ ఎఫెక్ట్ అనేది వస్తుంది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ వచ్చేసి ఆల్కైల్ గ్రూప్స్ సో ఇప్పుడు ఈ ఆల్కైల్ గ్రూప్స్కి ఎలక్ట్రోనెగిటివిటీ ఈ కార్బన్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది అంటే ఈ కార్బన్తో కంపేర్ చేస్తే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్కి ఎలక్ట్రోనెగిటివిటీ అనేది తక్కువ ఎలక్ట్రోనెగిటివిటీ తక్కువ కాబట్టి ఇక్కడ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జెస్ ఈ కార్బన్కి ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువ కాబట్టి ఇక్కడ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది సో అలా మనం ఎక్కడ దాకా చూస్తాము 3 కార్బన్స్ దాకా చూస్తాము ఇది ప్లస్ ఐ ఎఫెక్ట్ మైనస్ ఐ ఎఫెక్ట్ ఇప్పుడు చూస్తామంటే కార్బన్ కి ఎలక్ట్రాన్ యాక్సెప్టింగ్ గ్రూప్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటే మైనస్ ఐ ఎఫెక్ట్ ని చూస్తాము సో ఇక్కడ చూడండి ఈ కార్బన్ తో కంపేర్ చేస్తే వీటికి ఎలక్ట్రోనెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువ కాబట్టి ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ని తన వైపు లాక్కుంటుంది సో కాబట్టి పార్షియల్లీ నెగటివ్ ఛార్జ్ వస్తుంది సో ఇక్కడ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది అలా మనం 3 కార్బన్స్ దాకా చూస్తాము ఈ ఎఫెక్ట్ని మైనస్ ఐ ఎఫెక్ట్ యొక్క ఆర్డర్ ఏమంటే ఫస్ట్ వచ్చేసి NO2 తర్వాత CN తర్వాత CHO అండ్ COOH తర్వాత ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఇవి ఆర్డర్ సో మైనస్ ఐ ఎఫెక్ట్ దేనికి ఎక్కువగా ఉంటుందంటే NO2 గ్రూప్కి ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఐ ఎఫెక్ట్ యొక్క ఆర్డర్ చూద్దాము ఇది టెర్షరీ కార్బన్ ఇది సెకండరీ కార్బన్ ఇది ప్రైమరీ కార్బన్ టెర్షరీ కార్బన్ అంటే ఏంది కార్బన్కి 3 కార్బన్ ఆటమ్స్ అటాచ్ అయి ఉంటే అది టెర్షరీ సెకండరీ అంటే ఒక కార్బన్కి 2 కార్బన్ ఆటమ్స్ అటాచ్ అయి ఉంటే అది సెకండరీ ప్రైమరీ అంటే కార్బన్కి ఒక కార్బన్ అటాచ్ అయి ఉంటే అది ప్రైమరీ కార్బన్ సో మనకి ప్లస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువగా టెర్షరీ కార్బన్కి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే స్టెబిలిటీ ఆర్డర్ కూడా టెర్షరీ కార్బోకాటయాన్కి ఎక్కువగా ఉంటుంది సో లేకపోతే మీరు ఇలా చూడండి సో ఇక్కడ ఇది టెర్షరీ కార్బన్ కదా సో ఈ కార్బన్ హైబ్రిడైజేషన్ ఎంత అంటే ఈ కార్బన్ 3 సిగ్మా బాండ్స్ని ఫామ్ చేసింది సో కాబట్టి ఇది SP2 హైబ్రిడైజ్డ్ సో ఇప్పుడు ఈ కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేసింది హైడ్రోజన్తో 3 కార్బన్తో 1, 4 సో దీని హైబ్రిడైజేషన్ వచ్చేసి SP3 సో ఎలక్ట్రోనెగిటివిటీ దేనికి ఎక్కువ అంటే SP3 కార్బనా SP2 కార్బనా అంటే ఎలక్ట్రోనెగిటివిటీ ఆర్డర్ SP కార్బన్కి ఎక్కువ తర్వాత SP2 తర్వాత SP3 కార్బన్ సో ఇప్పుడు ఎలక్ట్రోనెగిటివిటీ దేనికి ఎక్కువ ఈ కార్బన్కి ఎలక్ట్రోనెగిటివిటీ ఎక్కువ సో ఈ కార్బన్ ఎలక్ట్రోనెగిటివిటీ వచ్చేసి ఎక్కువ SP2 కాబట్టి కంపేర్ టు SP3 సో ఈ కార్బన్ ఎలక్ట్రోనెగిటివిటీ తక్కువ సో ఆల్కైల్ గ్రూప్స్ వచ్చేసి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ కదా సో దీనికి ఎలక్ట్రోనెగిటివిటీ అనేది ఈ కార్బన్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉండాలి సో కాబట్టి ఇది ఏది ప్లస్ ఐ ఎఫెక్ట్ని చూపిస్తుందంటే ఈ CH3 గ్రూప్ అనేది ప్లస్ ఐ ఎఫెక్ట్ని షో చేస్తుంది సో మనకి ఆర్డర్ ఏమంటే టెర్షరీ కార్బోకేటయాన్కి
ప్లస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువ. తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ, తర్వాత మిథైల్. ఇది ఆర్డర్.